నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో ఈరోజు నల్లా మల్లేష్ ఆదర్శ మహిళా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ స్వరాజ్యలక్ష్మి ఆధ్వర్యంలో ఈ ట్రస్టును స్థాపించారు. ట్రస్టు స్థాపించి 4 సంవత్సరాలు అయిన నిజాంపేట జిల్లా పరిషత్ హైస్కూల్లో 6వ తరగతి నుండి 10వ తరగతిలో చదువుతున్న విద్యార్థినులకు ఉత్తమ మార్కులు సాధించినటువంటి అమ్మాయిలకు మెడల్ సర్టిఫికెట్స్ను ఇచ్చారు. ఇక అలాగే 2018-19 సంవత్సరం 10వ తరగతిలో 9% జీపీఎస్ సాధించిన అమ్మాయిలకు ట్రస్ట్ తరపున పారితోషికం ఇచ్చారు. అలాగే నల్లా మల్లేష్ ట్రస్ట్ వారికి స్కూల్ హెడ్ మాస్టర్ మా స్కూల్లో టాయిలెట్లు సరిగా లేవని ట్రస్ట్ వారికి తెలియపరచగా శ్రీముఖ బిల్డర్స్ వారితో మాట్లాడి 2 టాయిలెట్స్ను కట్టిస్తామని హెడ్ మాస్టర్ కి ట్రస్ట్ ద్వారా హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బాచిపల్లి సిఐ జగదీశ్వర్ హాజరయ్యారు. తర్వాత ఆయన మాట్లాడారు. పిల్లలు ఎంతో కష్టపడి ఇష్టంతో చదవాలి అని పిల్లలకు చెప్పారు. అక్కడ ఉన్న కొంతమంది పిల్లలు మీరేమవుతారని అడిగితే మీరు అనుకున్న దానికి చేరువ కావాలి అంటే మీరు కష్టపడి చదవాలి, చదువుతో పాటు ఫిట్గా కూడా ఉండాలని పిల్లలకు హితబోధ చేశారు. ఓన్లీ 5 మినిట్స్ మాట్లాడతాను. 5 మినిట్స్ అంతా ఎవరు సౌండ్ చేయద్దు, ఎవరు చేయద్దు. మీరందరూ కూడా ఉన్నత స్థానాలకు వెళ్ళాలనుకుంటున్నారా లేదా? వెళ్ళాలనుకుంటే ఇప్పుడు మీకు కొన్ని విషయాలు తెలిస్తే మీరు ఉన్నత స్థానాలకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మీ వయసులో ఉన్నప్పుడు మేము స్కూల్లో కూర్చున్నప్పుడు ఇక్కడ క్లాసులో ఉన్నప్పుడు మా కూడా పెద్దలు వచ్చి చెప్పేవాళ్ళు. అప్పుడు వాళ్ళు చెప్పినది సరిగా విని వినకపోవడం వల్ల మేము అనుకున్నంతగా ఎదగలేకపోయినాం. కాబట్టి మీరు ఆ పొరపాటు చేయొద్దని చెప్పి మీకు సైలెంట్ పెట్టేసి మీరు ఆ పొరపాటు చేయొద్దని చెప్పి మిమ్మల్ని కోరుకుంటున్నాం. స్టడీ అంటే రియల్ స్టడీ అంటే ఏంటంటే మనము స్కూల్ కోసుంటాం, చదువుకుంటుంటాం, పోతుంటాం, ఏదో టీచర్ చెప్తుంటారు మార్కులు వస్తుంటాయి పోతుంటాయి. కానీ రియల్ స్టడీ ఏంటంటే ఏంటంటే చెప్తాం మీకు. మన పుస్తకం ఇంట్లో మన ఇంట్లో తల్లిదండ్రులు ఏం చెప్తారు, మనకు పోయినప్పుడే చదువుకో అని చెప్తారు. మనం ఏం చేస్తాం, ఒక పుస్తకాన్ని తీసుకుని ముందర పెట్టుకుని చదువుకుంటున్నాం. మన ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు, ఒక బాగా చదువుకుంటుంది నా కూతురు, బాగా చదువుకుంటుంది నా కొడుకు అనుకుంటారు. కానీ ఒక గంట తర్వాత చదువుకున్న తర్వాత ఆ పుస్తకంలో 10 పేజీలు చదివి ఉంటే ఆ 10 పేజీలు మనకు అర్థం కాలేదు అనుకో, అది రియల్ స్టడీ కాదు. అది అంటే ఎక్సలెంట్ ఎనీబడి 10th టాపర్ మీ స్కూల్లో 10th టాపర్ కి మా విబీజీ ఫౌండేషన్ ద్వారా ఎక్సలెంట్ ఎక్సలెంట్ గిఫ్ట్ ఉంటది. సో నేను మీ హెడ్ మాస్టర్ గారు 10th తర్వాత అప్పుడు మేము కలుస్తాము. సో ఒకసారి గట్టిగా చప్పట్లు కొడితే ఇంకా నేను మీకు కూడా క్లాస్ టైం అవుతుంది కదా. ఓకే, రైట్, బాయ్.